మిత్రులకు నమస్కారం. నేను మీ సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. నో ఫేక్ న్యూస్, ఓన్లీ ఫ్యాక్ట్ అప్డేట్స్. వాచ్ ఆన్ అంతర్నేత్ర. ప్రతి ఆదివారము కొంతమంది మిత్రులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వారము ఆ సందేహాలను పరిశీలిద్దాము. ముందుగా శ్యామ్ అడుగుతున్నారు, మాది పొన్నూరు గుంటూరు జిల్లా. ఆల్ సర్టిఫికెట్ ఆన్లైన్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది వికలాంగుల ఆఫీసులో ఇవ్వాలా? ఆ తర్వాత మనం ఫోటో అప్లోడ్ చేసే సందర్భంలో డిజబిలిటీ ఫోటో అప్లోడ్ చేయాలా లేదా పాస్పోర్ట్ అప్లోడ్ చేసినా సరిపోతుందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు మన శ్యామ్ గారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ ట్రూ కాఫీ అనేది మీరు వికలాంగుల ఆఫీసులో సబ్మిషన్ చేయమని నోటిఫికేషన్లో ఎక్కడ పేర్కొనడం అనేది జరగలేదు. ఒకవేళ మీరు సబ్మిషన్ చేస్తే వారు తీసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత మీరు సబ్మిషన్ చేసే టైంలో మీరు ఆఫ్ ఫోటో సబ్మిషన్ చేయాలా లేదా డిజబిలిటీ ఫోటో సబ్మిషన్ చేయాలా అని అడుగుతున్నారు. మీరు రెండిట్లో ఏది అప్లోడ్ చేసినా కానీ వ్యాలిడే అవుతుంది, ఎందుకంటే మీరు ఆల్సో సదరం సర్టిఫికెట్ను అప్లోడ్ చేసి ఉన్నారు. కాబట్టి మీరు డిజబిలిటీ ఫోటో అప్లోడ్ చేసినా పర్వాలేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసినా కానీ మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పవచ్చు. ఇక తర్వాత షేక్ మస్తాన్ అడుగుతున్నారు, బాపట్ల జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మస్తాన్ గారు, ఈ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రావడం అనేది జరిగింది, కొత్త జిల్లాల ప్రకారము రాలేదు. కాబట్టి గతంలో గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు ఎవరైనా కానీ వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత కిరాక్ అడుగుతున్నారు, రీడ్ అండ్ రైటింగ్ సర్టిఫికెట్ ఉంటుందా ప్లీజ్ తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ చదవటము రాయడానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనేది ఎవరు ఇవ్వరు, ఇంతవరకు లేదు. కాకపోతే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు చదవటం రాయడం వచ్చా అని అక్కడ సంబంధిత అధికారులు పరిశీలించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు వెంకటేశ్వరరావు రాపోలు అడుగుతున్నారు, బ్యాక్లాగ్ జాబ్స్ ఫర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, వెన్ విల్ ద గవర్నమెంట్ అనౌన్స్ అని అడుగుతున్నారు. వెంకటేశ్వరరావు గారు, తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల భర్తీ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి గతంలో ఈ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా బైఫర్కేషన్లో వేరే వాళ్ళు వచ్చి జాయిన్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి పోస్టులు, పాత జిల్లాలకు సంబంధించిన పోస్టుల విషయంలో గందరగోళం అనేది ఏర్పడింది. ఇక్కడ మనకు వికలాంగుల రోస్టర్ ప్యాంట్ ప్రకారము మళ్ళీ వెరిఫికేషన్ చేయవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. ఇక తర్వాత మనకు రవికుమార్ అడుగుతున్నారు, సార్ ఇది ఓన్లీ గుంటూరు జిల్లా పర్సన్స్కి సంబంధించిన నోటిఫికేషనా లేదా అదర్ జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. రవి గారు, ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వేరే జిల్లాల వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా కానీ వాళ్లకు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. ఇక తర్వాత మనకు ఓం నమ శివాయ అనే వాళ్ళు అడుగుతున్నారు, గురువు గారు నేను స్కూటీకి అప్లై చేసుకోవడానికి నాకు ఎవరు చెప్పలేదు, నేనేం బయటికి వెళ్ళిపోయాను, దీన్ని వచ్చే నెలలో మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అదేవిధంగా వికలాంగులు చదువు లేని వారు అయితే ఎవరికి ఏదన్నా ఉద్యోగం వస్తుందా, యూడిఐడి కార్డు అంగన్వాడీలు ఇవ్వలేదు, మీ సేవలో తీసుకోవచ్చా, చదువు లేని వారికి జాబులు ఏమైనా వర్తిస్తాయా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వీరికి తెలియజేసేది ఏంటంటే మీరు స్కూటీకి దరఖాస్తు చేసుకోలేదు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చా అంటే అలాంటి అవకాశం అనేది లేదు, ఎందుకంటే ఆన్లైన్లో డేట్ ఇచ్చారు, ఆ డేట్ కూడా అయిపోయింది, ఇప్పుడు మీకు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. ఇక తర్వాత మీరు చదువుకోని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా అంటే మాత్రము ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలలో కనీసం చదవటం రాయడం తెలిసి ఉన్నవారికి మాత్రము ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత 5వ తరగతి చదివినా 7వ తరగతి చదివినా వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక తర్వాత యూడిఐడి కార్డు అనేది మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు.
అలాంటి అవకాశం అనేది లేదు. మీరు యూడిఐడి కార్డు కోసము ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. అది మీ అంగన్వాడీ టీచర్ ద్వారానైనా, స్థానికంగా ఉన్నటువంటి కాంపిటేటివ్ అథారిటీ ద్వారానైనా మీ ఇంటికే చేరుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక తర్వాత రామ్ అడుగుతున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పిహెచ్ కోటాలో జాబ్ వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? మీరు సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెక్ చేస్తారా, లేకపోతే వెరిఫికేషన్ దగ్గరే ఓన్లీ డాక్టర్ సర్టిఫికేట్ చెక్ చేస్తారా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. రామ్ గారు, మీరు ఈ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించడం అనేది జరుగుతుంది. అది అధికారికంగా జిల్లా కలెక్టర్ ఆర్డర్ తోటి మిమ్మల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించి అక్కడ మళ్ళీ రీచెకప్ చేసి ఆ చెకప్లో మీరు జెన్యున్ అని తేలితేనే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు సందీప్ రాథోడ్ అడుగుతున్నారు, ఎంఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సందీప్ గారు, ఈ బ్యాక్లాగ్ పోస్టులకు అదర్ కేటగిరీలో ఎంఐ వాళ్లకు, మెంటల్ ఇల్లినెస్ వాళ్లకు అవకాశం అనేది ఉంటుంది. మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు ఉంటారు కదా, వారికి అవకాశం అనేది ఉండదు. ఇవి ఫ్రెండ్స్ మిత్రులు అడిగినటువంటి సందేహాలకు సమాధానాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.